అందరికీ నమస్కారం. యూట్యూబ్లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది. ఈరోజుతో అంటే జనవరి 31వ తారీఖు 2021తో సెలబ్రేషన్ లాగా చాలామంది రిటైర్ అయ్యి విఆర్ఎస్లో బలవంతంగా పంపించడం లేదు, విఆర్ఎస్ పెట్టుకుని 1 ఇయర్ అయింది, కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ అని నిన్న ఈరోజు నుంచి చాలా మెసేజ్లు వస్తున్నాయి. అయితే రిటైర్ అయిన తర్వాత 1 ఇయర్ ఎలా కాలక్షేపం చేశాం, ఎలా చేసాము అనేది ఒకసారి రివ్యూ చేసుకుంటే, మరి నేను రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలి అన్నదానికి ఒక అలవాటు ఉండటం మూలంగా, పుస్తకాలు విపరీతంగా చదివే అలవాటు ఉండటం మూలంగా, పుస్తకాలు చదువుకోవటం, ఇంపార్టెంట్ పాయింట్లు ఏమన్నా ఉంటే అది ఒక చోట నోట్ చేసి పెట్టుకోవటం కూడా అలవాటు. ఈ కాలక్షేపం బాగా అయింది ఒకటి. రెండోది, ఒక టెలిగ్రామ్ గ్రూప్లో దాదాపు 1900 నుంచి ఇప్పటిదాకా తెలుగులో పబ్లిష్ అయిన చాలా పుస్తకాలు, దాదాపు 1,000+ పుస్తకాలు ఆ గ్రూప్లో వాళ్ళు పెడుతున్నారు. దాన్ని డౌన్లోడ్ చేసుకోవటం దాదాపు 3 నెలలు 4 నెలలు కంటిన్యూస్గా ఆ పని చేశాం. ఇప్పుడు ఇంకా చదవటం కూడా బిగిన్ చేయాలి. దాని తర్వాత ఒక 4 రోజుల నుంచి భారత రాజ్యాంగ సభ, అంటే మా అమ్మాయిని రాజ్యాంగ సభ అంటే ఏంటమ్మా అని అడిగాను మా 2వ అమ్మాయిని. ఆ పోనాన్నగారు ఇవన్నీ మాకెందుకు అనింది. అంటే నెక్స్ట్ తరానికి, అంటే మా మనవరాలు కొంచెం వచ్చే తరానికి గాంధీజీ అంటే ఎవరు తాతగారు అని అడిగే పరిస్థితి వస్తుందమ్మా, చరిత్ర చరిత్రలో ఏం జరిగింది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి అంటూ 1946 నుంచి 1950 జనవరి 24వ తారీఖు వరకు రాజ్యాంగ సభలో జరిగిన చర్చలు, ఆ చర్చల యొక్క చర్చల్లో ఎవరు ఏం మాట్లాడారు, ఏవేమి అమెండ్మెంట్స్ పెట్టారు, అంటే భారత రాజ్యాంగం ఒక డ్రాఫ్ట్ తయారు చేసి నమూనా తయారు చేసి ప్రతి అంశం మీద చర్చించారు. ఆ చర్చల సారాంశం అంతా పార్లమెంటు ఆర్చివ్స్లో, పార్లమెంటు ఆర్చివ్స్ వెబ్సైట్లో ఉన్నాయి, దాదాపు 7,000 పేజీలు మొత్తం టోటల్ చర్చ అన్నమాట. అదొక 2 నెలలు డౌన్లోడ్ చేసుకోవడానికి పట్టింది. దానిని సారాంశం అంతా క్రోడీకరించి, అంటే మరీ 7,000 పేజీలు పెడితే ఎవరు చదవరు కాబట్టి, అసలు ఆ పార్లమెంట్లో అప్పుడున్న కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఏ అంశాల మీద ఏమేమి చర్చలు జరిగినాయి అనేది కొంత ఒక క్లుప్తంగా ఫేస్బుక్లోనో ఇక్కడ గ్రూపులలో పెడితే బాగుంటుంది అనేది ఒకటి చేశాం. ఒకటి అర్థం చేసుకునేది ఏంటంటే, ఈ 1 ఇయర్లో తిని పడుకోవటం, ఖాళీగా ఉండటం వల్ల అనారోగ్యం వస్తుంది ఖచ్చితంగా. రిటైర్ అయిన తర్వాత చాలామందికి ప్రాబ్లమ్స్ వచ్చేది ఇందుకే. 2, ఇంట్లో 18 కాఫీ ఇవ్వాలి, 11 టీ తాగాల, మళ్ళీ 3 టీ పెట్టాలి అని అంటే నీకు టీ పెట్టే గిన్నెలే 10 సార్లు అవుతున్నాయని ఇంట్లో వాళ్ళని సతాయించి, వాళ్ళు ఎప్పుడు బయటకు వెళ్తావు, కూరగాయలు తీసుకురాపో, అవి తీసుకురాపో అని పంపించి ఇంట్లో ఉండకుండా చూసుకునే ప్రయత్నంలాగా చేయకూడదు అనుకున్నాను. ఇవి చేయగలిగామా అని అనిపించింది నాకు, ఎందుకంటే వ్యాపకాలు క్రియేట్ చేసుకుని మైండ్ని ఖాళీగా ఉంచకుండా ఉంచటం. సరే, ఎవరన్నా ఫోన్ చేసి రోజు కనీసం 10 ఫోన్లన్నా ఖచ్చితంగా వస్తాయి, ఈసారి ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, ఏ రూల్ ప్రకారం ఈ ప్రాబ్లం చేసుకుంటే బాగుంటుంది, మీరు సజెషన్ ఇవ్వండి, కరెక్ట్గా ఇస్తారు అనేవాళ్ళు ఇప్పటికీ ఇంకా రోజుకి 10-15 మంది ఉంటారు. అది వేరే వేరే యూనియన్లకు సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడి ఇట్లా ఏం చేయమంటారు సార్ అని సలహా అడుగుతుంటారు. మనకు తెలిసిన మేరకు చెప్తాం, ఒకవేళ తెలియకపోతే ఇంకా వేరే వేరే మిత్రులను అడిగి డిస్కస్ చేసి చేస్తున్నాం. ఇదొకటి బాగానే ఉంది అని అనిపించింది. అయితే ఈ 1 ఇయర్ కాలంలో
వన్ ఇయర్లోనే చాలామంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవటం కూడా మిత్రులు కొంతమంది ఇబ్బంది, అరే మనం కూడా 60 దాటుతున్నాయి ఇబ్బంది ఉంటుంది అనే కార్యక్రమం చేసుకోవాల్సి వస్తుంది. రెండు, ఎప్పుడు కూడా రిటైర్మెంట్ లైఫ్ని ఎంజాయ్ చేయటం అలవాటు చేసుకోవాలి. ఎంజాయ్ చేయటం అంటే మందాకి పడుకోవటం అని కాదు, ఎంజాయ్ చేయటం అని అంటే వ్యాపకాలు కంచల్సరిగా క్రియేట్ చేసుకోవాలి అనేది. ఇప్పుడు ఈ భారత రాజ్యాంగ పరిషత్తులో జరిగిన చర్చల సారాంశం చదివి క్లుప్తీకరించి దాన్ని ఫేస్బుక్లోనో ఎక్కడో చదివేవాళ్ళు, ఒకరు చదవని ఇద్దరు చదవని, కొంతమంది చదివే అలవాటు ఉన్నవాళ్ళకి పెడితే సారాంశం అర్థమవుతుంది కదా అన్నది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే కనీసం 1 ఇయర్ పడుతుంది. 1 ఇయర్ పాటు ఇంకా ఎటువంటి అసలు వ్యాపకం ఫుల్ డే, ఫుల్ 24 గంటలు పనిచేసినా అది వర్క్ ఉంటుంది. అట్లాగే 25,000 పుస్తకాలు 1900 నుంచి ఇప్పుడు దాకా వచ్చినవన్నీ మన దగ్గర స్టాక్ ఉన్నాయి. ఆ స్టాకులో ఉన్న పుస్తకాలు చదవటానికి కనీసం 1 సంవత్సరం 2 ఏళ్ళు పడుతుంది. అంటే రాబోయే 3 సంవత్సరాలకి ఏమి పని చేయాలంటే పని కాదు, ఖాళీ లేదు, ఇంకా బోల్డంత పని ఉందని చెప్పేంత వ్యాపకాలు కల్పించుకుని పెట్టుకుందాం. దీనివల్ల 2 ఉపయోగాలు ఉంటాయి. ఇంట్లో వాళ్ళు, మనం ఇంట్లో ఉన్న ఆయన ఏదో చదువుకుంటుంటాడు మన జోలికి రాడు, విసిగించరు అనేది లేదు, ఒకటి. 2, మనకు ఖాళీగా ఉండకుండా ఉండటం ఒకటి. 2, ఎప్పుడు కూడా ఈ వ్యాపకాలు మూలంగా నాలెడ్జి, ఇప్పుడు ఇంకా ఏంది సార్ 60 ఏళ్ళు వచ్చినాక నాలెడ్జ్ అంటారు, విషయం కొత్త విషయం తెలుసుకోవచ్చు కదా, ఏం తెలుసుకుని ఏం చెప్తారు మీరు అనేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే నాకు ఈ ప్రశ్న చేసిన వాళ్ళందరికీ నేను ఒకే కథ చెప్తుంటా, ఏంటంటే సోక్రటిస్ని మరుసటి రోజు పొద్దున చంపేస్తారు, అతని ఉరిశిక్ష, విషమిచ్చి చంపారు అనుకుంటా. అతనికి చనిపోయే తారీఖు పొద్దున్నే 5 గంటలకి అతను చనిపోవాలి, ఉరి తీయటమో లేకపోతే విషమిచ్చి చంపటమో చేయాలి. లాస్ట్ కోరిక ఏంటి అని సాయంత్రం రోజు ఆ జైలు అధికారులు వచ్చి సోక్రటిస్ని అడుగుతారు. సోక్రటిస్ ఏం చేస్తాడంటే, నన్ను బంధించిన గది ఎదురుకుండా ఒకడు సంగీతం మ్యూజిక్ ఏదో వాయిస్తున్నాడు, ఆ తీగ లాంటిది ఏదో వాయిస్తున్నాడు, అది నేర్చుకోవాలని ఉంది నాకు, వాడి పాట కూడా నేర్చుకోవాలని ఉంది, పిలిపించండి అని రాత్రంతా వాడిని కూర్చోబెట్టుకుని ఆ వాయిద్యం వాయించటము ప్లస్ ఆ పాట నేర్చుకోవటం చేశాడని చెప్తారు. పొద్దున్నే చచ్చిపోతున్నావు, ఇప్పుడు నీకు ఎదుగా ఇవన్నీ నేర్చుకుని ఏం చేస్తావు, పొద్దున్న ఉరితీస్తారు కదా నీకు అని అంటే, నేర్చుకున్నందువల్ల వచ్చిన నష్టం ఏంటి అని అడుగుతాడు సోక్రటిస్. కొత్త విషయం తెలుసుకున్నందువల్ల నష్టమేం లేదు, కొత్త విషయాలు ఎప్పుడూ తెలుసుకుంటూ ఉండాలి అన్న తపన కొద్దీ మైండ్ను ఖాళీగా ఉంచి ఏదో డెవిల్స్ వర్క్షాప్ లాగా కాకుండా ఇట్లా చేసుకోవటం. సరే పొద్దున్నే వాకింగ్కి వెళ్ళేవాళ్ళు అళ్ళిళ్ళు కొంత ఆటమే కొంత సేవ అవుద్ది. అయితే విఆర్ఎస్లో రిటైర్ అయిన మిత్రులకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, వ్యాపకాలు క్రియేట్ చేసుకోండి, అన్నెసెసరీ వ్యాపకాలు కాకుండా, ఏదో ప్యాకెట్ ఆడుకుంటూ కూర్చుంటాం, సాయంత్రం అయితే అక్కడికి వెళ్తాం, ఇవి కాకుండా కొన్ని మంచి వ్యాపకాలు కల్పించుకునే ప్రయత్నం చేసి మైండ్ని ఖాళీగా ఉంచకుండా ఉంటే బాగుంటుంది అనేది ఒక అంశం. అయితే ఒక ఆఫీసర్ గారు, ఒక డీజీఎం జీఎం ర్యాంకులో ఉన్న ఆయన మనకు ఫోన్ చేసి 2 రోజుల క్రితం, మంచి వీడియోలు పెడుతుంటారు, మీకు రూల్స్గా ఏదైనా ఏ అంశం మీద అయినా చెప్పారు అని అంటే, మీ వీడియోలే రెఫరెన్స్గా మేము చూస్తుంటాం సార్ అని చెప్తా, ఎందుకు మీరు ఆర్గనైజేషన్లో ఎందుకు పనిచేశారు ఇంత నాలెడ్జ్ పెట్టుకుని, అనవసరమైనది నాలెడ్జ్ ఉందా లేదా వేరే సంగతి, ఆ మిత్రుడు చెప్పిన మాట అండి, ఎందుకు దీళ్లలోకి వెళ్ళారు అనవసరంగా, క్యారియర్ డెవలప్మెంట్ పోగొట్టుకున్నారు, మీకు ఎగ్జామ్షన్స్ ఉండి కూడా జేఏఓలో, ఇప్పుడు సరే ఇప్పుడన్నా 4 ఉపయోగపడండి, ఈ యూనియన్లు లేకపోతే అసోసియేషన్లు ఇతర వ్యాపకాలకి వెళ్లకుండా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యూనియన్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి మంచి సలహాలు చెప్తుంటారు అని చెప్తుంటారు జనాలు, ఇట్లా చేయండి ఈ రూల్ ప్రకారం అని, ఆ రూల్ వెతికి మరీ మీరే ఇస్తారని చెప్తుంటారు, ఈ పనిని ఇంకా విస్తృతంగా కొనసాగించండి అని సలహా ఇచ్చారు. ఓహో, అసోసియేషన్లో ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళ మీద
ఉన్నతాధికారులకి కొంత నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది అని అప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు ఆయన చెప్తున్నప్పుడు ఎందుకు అట్లా ఉంటుంది సార్ అంటే, ఎందుకండి అనవసరంగా ఇంటలెక్చువల్స్ అనుకున్న వాళ్ళు లేదు, కొంతమంది ఇచ్చేస్తున్న వాళ్ళు ఒకదానికి పరిమితం కాకూడదు, అందరూ మీకు యాక్సెసిబిలిటీకి వచ్చేటట్టు ఉండాలి అని అన్నారు. అది ఈ 1 ఇయర్ కాలంలో ఆ పని చేయగలిగింది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవరు వచ్చినా మనకు తెలియకపోతే పలానా వాళ్ళ ద్వారా వెళ్తే నీ పని అవుతుంది అని చెప్పగలిగాం. అది కొంత మానసికమైన తృప్తి ఇస్తుంది. కాబట్టి ఈ 1 ఇయర్ రిటైర్ అయిన కాలాన్ని రివ్యూ చేసుకుంటే మనమేమీ కాలాన్ని వృధా చేయలేదు అన్న సంతృప్తి మాత్రం ఉంది. థ్యాంక్ యూ.